గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మార్కెట్స్ లో మళ్ళీ ఒక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం కాస్త పాజిటివ్ గా ప్రారంభమైనట్టు మనకు కనిపించింది. 10,742 పాయింట్ల స్థాయి దగ్గర ఇవాళ ప్రారంభమై ఒక దశలో మళ్ళీ 10,801 పాయింట్ల స్థాయి వరకు వెళ్ళింది. బట్ నిన్న కూడా అనుకున్నట్టు మనం 10,800 అనేది ఒక షై అవే ఫిగర్ లా కనిపిస్తుంది. అంటే ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మార్కెట్లు మళ్ళీ సిగ్గుపడుతూ కిందికి వస్తూనే ఉన్నాయి. 10,801 ఇవాళ హై, అక్కడ జస్ట్ ఒకసారి టచ్ అండ్ గో లాగా టచ్ చేసింది, మళ్ళీ కిందికి రావడం చూస్తున్నాము. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి మళ్ళీ డిప్ కనిపిస్తుంది. 10,785 లెవెల్స్ దగ్గర నుంచి ఒక 30-35 పాయింట్స్ దాకా డిప్ మనకు కనిపిస్తుంది మార్కెట్స్ లో. మళ్ళీ 10,750 ఆడ్ లెవెల్స్ దగ్గరే నిఫ్టీ కొట్టుమిట్టాడుతుంది. కొద్ది గొప్ప ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ లాంటివి సపోర్ట్ చేస్తే ఈ మేరకైనా మార్కెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా పిఎస్యు బ్యాంక్స్, మీడియా, ఎఫ్ఎంసిజి రంగ షేర్స్ లో మాత్రం కొద్దిగా కొనుగోళ్ల మద్దతు ఉంటే మిగిలిన రంగాల షేర్స్ లో వీక్నెస్ మనకు బాగా కనిపిస్తుంది. ఫర్ ది మ్యాటర్ ఆటో వీక్ గా ఉంది, వాళ్ళ మెటల్ ప్యాక్ వీక్ గా ఉంది, ఫార్మా అండ్ రియాలిటీ షేర్స్ లో కూడా వీక్నెస్ కనిపిస్తుంది. కొత్త గొప్ప ఇవాళ ఎఫ్ఎంసిజి, ఐటీ, మీడియా స్టాక్స్ లో మాత్రమే కాస్త బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా వీక్నెస్ ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ మనకి 0.27% మేర, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.9% మేర నష్టాలు కనిపిస్తున్నాయి. చాలా స్టాక్స్ లో ఇవాళ సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. కొద్దిగా ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఇవాళ మార్కెట్స్ లో ఉన్నాయి. కొన్ని సెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సిమెంట్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇవాళ బయింగ్ కనిపించింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో అటు నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్కి 5 నుంచి 15 రూపాయల మేర సిమెంట్ కంపెనీలు ధరలు పెంచిన నేపథ్యంలో, ఎందుకంటే వాళ్ళకి వర్షాకాలం ఇది కొద్దిగా ఆఫ్ సీజన్ ఉంటుంది, ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా రేట్స్ పెంచారు. దీంతో ఏసీసీ 4%, శ్రీ సిమెంట్స్, అల్ట్రాటెక్, అంబుజా లాంటి స్టాక్స్ లో 3-4% దాకా జంప్ కనిపించింది. కాకతీయ హైడల్ పర్ కూడా 3-4% దాకా పెరిగాయి. అయితే ఈ ప్యాక్ గమనిస్తున్న టైంలో దక్కన్ సిమెంట్స్ ఒకటి చూసాం. దక్కన్ సిమెంట్స్ లో స్టీప్ ఫాల్ కనిపించింది. ఈ స్టాక్ ఏకంగా 660 రూపాయల స్థాయి నుంచి 403 రూపాయలకు దిగి వచ్చింది. అంటే 52-week లో దగ్గర ప్రస్తుతం దక్కన్ సిమెంట్ స్టాక్ కోట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర దక్కన్ సిమెంట్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో చాలా వీక్నెస్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. మిగిలిన అన్ని ఇదే ప్యాక్ లో ఉన్న స్టాక్స్ అని కూడా మెరుగైన వాల్యుయేషన్స్ దగ్గర అండ్ కొద్ది గొప్ప ప్రోత్సాహకర రేట్ దగ్గర ఉంటే ఈ స్టాక్ మాత్రం బాగా వీక్ అవుతుంది. అంతకు ముందు బాగా పెరిగిన స్టాక్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లాజిస్టిక్ రిలేటెడ్ స్టాక్స్ లో చాలా స్టీప్ ఫాల్ కనిపిస్తుంది. ఫర్ ది మ్యాటర్ గతి, విఆర్ఎల్, ఆల్ కార్గో, నవకార్ కార్పొరేషన్ స్టాక్స్ 52-week లో టచ్ అయ్యాయి. గతి 6% నష్టపోయింది ఇవాళ, విఆర్ఎల్ 5% నష్టపోయింది, సికాల్, నవకార్, ఆల్ కార్గో కూడా ఆల్మోస్ట్ 1-3% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. జిఎస్టీకి 7 కాబోతుంది, బట్ జిఎస్టీ తర్వాత ఈ స్టాక్స్ అసలు తిరిగి ఉండదని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ అనలిస్ట్ ప్రూవ్డ్ రాంగ్ బై పికింగ్ ది స్ట్రాటజీ ఆఫ్ లాజిస్టిక్ స్టాక్స్. అండ్ ఇవాళ అవంతి స్ప్లిట్ అండ్ బోనస్ ఎక్స్డేట్ అయింది, దీంతో 16% దాకా స్టాక్ గెయిన్ అయింది. పీసీజే, వక్రంజీ, ఇన్ఫోయిడ్ లాంటి స్టాక్స్ లో 5% దాకా గెయిన్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక వీకెండ్ స్టాక్స్ లో దిలీప్ బిల్డ్కాన్, మన్పసంద్, క్వాలిటీ లాంటి స్టాక్స్ లో కూడా 5% డిప్ ఉంది. డైరీ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా నిన్నటి నుంచి సెల్ ఆఫ్ కనిపిస్తుంది. హెరిటేజ్ నిన్న 8-9% నష్టపోవడం చూస్తున్నాం. ఇవాళ కూడా హెరిటేజ్ ఒక 4% దాకా నష్టపోయింది. హాట్సన్ ఆగ్రో 5% నష్టపోయింది. అండ్ పరాగ్ మిల్క్స్ లో కూడా 3% దాకా వీక్నెస్ చూస్తున్నాం. డైరీ బిజినెస్ లో మార్జిన్స్ బాగా క్రమక్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇతర వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద కంపెనీ దృష్టి సారించాయి. బట్ సమ్హౌ డైరీ రిలేటెడ్ స్టాక్స్ లో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ స్టాక్స్ లో వీక్నెస్ వస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్ అనలీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. ఒక డే హై దగ్గర నుంచి మార్కెట్స్ లో స్టీప్ క్రాక్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి 40 పాయింట్స్ దాకా డిప్ ఉంది ఇవాళ ఇంట్రాడే హై నుంచి. మళ్ళీ 10,800 అనేది ఒక షై అవే ఫిగర్ గా చూస్తున్నాం మనం పదే పదే. ఎలాంటి ట్రెండ్ చూస్తున్నారు? ఐ థింక్ లాస్ట్ 7 డేస్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది అండి. ఐ థింక్ 10,830 అండ్ 10,701, సో 110 పాయింట్స్ లోనే ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఎవ్రీ టైమ్ మనకి హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ సెల్లింగ్ రావటం అండ్ లోయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో బయింగ్ రావటం చూస్తున్నాం. మేబీ ఇంకో 2 డేస్ ఇలానే కంటిన్యూ ఉండే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది థర్స్డే రోజు. ప్రాబ్లీ నా ఉద్దేశంలో 10,700 పుట్ ఎక్కువ లాంగ్ ఉన్నారు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఏదైతే ఉందో. సో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ వాళ్ళని కిల్ చేయడానికి నా ఉద్దేశంలో 10,700 కట్ కాకపోవచ్చు. మేబీ రేపు ఒకవేళ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోటి వీక్ అయినా కూడా నా ఉద్దేశంలో ఎక్స్పైరీ షుడ్ బి అరౌండ్ 10,750 ఆర్ 800 అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఓన్లీ ఈవెంట్ బేస్డ్ మార్కెట్ మూమెంట్స్ తప్ప ఐ డోంట్ థింక్ మేజర్ మూవ్స్ అయితే మనకు కనపడలేదు. అండ్ క్లియర్ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్ అవే వస్తేనే మార్కెట్స్ మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ గానీ ఆర్ ఫాల్ గానీ ఉండే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 10,690 ప్రాబ్లీ ఈజ్ ఎ గుడ్ సపోర్ట్. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక దాని బ్రేక్ డౌన్ చార్ట్స్ గా పరిగణిస్తాం.
ప్రాబ్లీ వన్ ఆర్ టూ డేస్ 10,690 కింద క్లోజ్ అవుతే ఐ థింక్ నెక్స్ట్ 100 నుంచి 150 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 10,830 ఆర్ 840 అబౌవ్ 2-3 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 10,930 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ మధ్యలో ఐ థింక్ వెరీ డిఫికల్ట్ టు ట్రేడ్ అండి. ప్రాబ్లీ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు లాంగ్ క్రియేట్ చేసుకుని 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవడం అండ్ హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ మన రేంజ్ 10,700 నుంచి 830 వరకు డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి సో ఆర్ నియర్ టు ద రేంజెస్ వచ్చినప్పుడు షార్ట్ చేయడం లాంగ్ వెళ్ళడం 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఇట్స్ ఎ ట్రేడ్ అని చెప్పొచ్చు. బట్ మిడ్ క్యాప్స్ ఐ థింక్ సెల్లింగ్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండి. ఏవైతే ఏఎస్ఎం స్టాక్స్ అనుకున్నావు ఆల్మోస్ట్ 40-50% పడ్డాక విథౌట్ ఐ థింక్ స్టాక్స్ ఇక్కడ స్టెబిలైజ్ అయితే అనుకుంటున్నాం. బట్ ఐ థింక్ మళ్ళా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం అలాంటి స్టాక్స్ లో. సో అబ్సల్యూట్లీ నో ఇంట్రెస్ట్ అనే మనం చెప్పాలి మార్కెట్స్ లో, ఎస్పెషలీ మిడ్ క్యాప్ స్పేస్ లో. అండ్ వాల్యూమ్స్ పరంగా చూసినా కూడా చాలా తక్కువ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ లైక్ డెల్టా ఇలాంటి స్టాక్స్ మనం యావరేజ్ వాల్యూమ్ చూస్తే ఇంతకు ముందు అది 10 లాక్ 15 లాక్ అట్లీస్ట్ 20 లాక్స్ పర్ డే ఉన్నది, కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ 10 లాక్స్ నుంచి 12 లాక్స్ దాకా రావటం చూస్తున్నాం. సో దీని అర్థం ఏంటి అంటే కనుక పార్టిసిపేషన్ చాలా తగ్గింది. సో న్యాచురల్ గా పార్టిసిపేషన్ తగ్గినప్పుడు డెప్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో 10,000 షేర్స్ ఆర్ 15,000 షేర్స్ సెల్ ఆఫ్ వస్తేనే 3-5% దాకా కరెక్ట్ అయ్యే టైం ఇది. సో ఇలాంటి టైంలో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ స్టాక్స్. సో ఫ్రంట్ లైన్ లో ఉంటామే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ టైంలో. అండ్ ఎవరి దగ్గర అయితే క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయో వాటిలో స్టీపర్ కరెక్షన్స్ వస్తే కనుక ప్రాబ్లీ డెఫినెట్లీ వన్ క్యాన్ ట్రై టు యావరేజ్ స్టాక్స్ లైక్ HDFC లైఫ్ కానీ రేమాండ్స్ కానీ లేదంటే టాటా గ్లోబల్ ఇలాంటి వాటిలో స్టీప్ కరెక్షన్స్ వస్తే ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్స్ యాడ్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ ఎక్కడైతే కొంచెం టెంటెడ్ న్యూస్ ఉన్నా లేకపోతే లాస్ట్ 1.5-2 ఇయర్స్ లో 5 టైమ్స్ 10 టైమ్స్ పెరిగిన స్టాక్స్ ని ఈవెన్ 50% పడినా ఈ స్టేజ్ లో కూడా ఐ డోంట్ థింక్ వీ షుడ్ టచ్ దోస్ స్టాక్స్. ఓకే, ఇది అలాంటి వ్యూతో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కొన్ని సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్, లాజిస్టిక్ రిలేటెడ్ స్టాక్స్, డైరీ రిలేటెడ్ స్టాక్స్ లో సెక్టార్ వైజ్ చర్చ జరుగుతుంది. ఈ రోజు ఈ స్టాక్స్ లో అప్ అండ్ డౌన్ మనం చూస్తున్నాయి. అదర్ సెక్టార్ దట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ ఎఫ్ఎండో స్పేస్ లో ఎలా ఉంది? ఎక్కువగా ఎఫ్ఎండో స్పేస్ లో అంటే ఎక్కువ మనం చూస్తున్నాం అంటే ఎఫ్ఎండో రిలేటెడ్ మూవ్స్. ఎందుకంటే 2 డేస్ లో మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా మూవ్స్ చూస్తున్నాము. మనకి నిఫ్టీనే మనం చూసాం, జస్ట్ ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రేంజ్ గా చూసుకుంటే నిఫ్టీకి 10,726 లో 10,790 అంటే ఒక 60-70 పాయింట్ల రేంజ్ లో బాగా వొలటాలిటీ అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే చాలా ఫాస్ట్ గా పడడం, చాలా ఫాస్ట్ గా పెరగడం లాంటి కైండ్ ఆఫ్ మూవ్ చూస్తున్నాము. ఇది నెక్స్ట్ 2 డేస్ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పటికిప్పుడు బై చేసుకోవాలనుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఆల్రెడీ 980 బిలోకి వచ్చింది, బై చేసుకోమని చెప్తానండి. 976 ఈ రోజులో డేస్ లో ఫ్యూచర్స్ లో 974 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని క్లోజర్ గా 1,000 రూపీస్ నెక్స్ట్ 2 డేస్ లో ఇది టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రిలయన్స్ ని బై అని చెప్తాను ఫ్యూచర్స్ లో బై చేసుకునే వాళ్ళకి. అదేవిధంగా సెల్ అండ్ ర్యాలీస్ విషయానికి వస్తే ఎల్ఎన్టి ఒకటి సెల్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా టాటా స్టీల్ ఆల్రెడీ ఈరోజు బాగా వీక్ అయింది కాబట్టి అంటే ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ టాటా స్టీల్ లో కనపడచ్చు. అయితే దానికన్నా హిండాల్కో లేదా వేదాంతా లాంటి స్టాక్స్ ను కూడా ఎవరి ర్యాలీలో సెల్ చేయమంటాను. ఓవరాల్ గా మార్కెట్ ఫ్లాట్ గా క్లోజ్ కావచ్చు, స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అంటే సెక్టర్ పరంగా చూసుకుంటుంటే లాజిస్టిక్ స్టాక్స్ బాగా ఆల్రెడీ వీక్ గా ఉన్నాయి, మరింత వీక్ అవుతున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే లిక్విడిటీ లేని కారణంగా మనకి ఈవెన్ కొన్ని కొన్ని సెక్టార్లు కొన్ని కొన్ని స్టాక్స్ ఫండమెంటల్ బాగున్నవి కూడా బాగా వీక్ అవుతున్నాయి. ఇదంతా కూడా లిక్విడిటీ ప్రాబ్లం. ఒక ఉన్న లిక్విడిటీ అంతా కూడా ఎక్కువగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మనకి ట్రేడ్స్ చూస్తున్నాము. కాబట్టి మిడ్ క్యాప్ లో అంతా ఇంతకు ముందు లాగా బయింగ్ ఇంట్రెస్ట్ కనపడలేదు. అప్పటి వరకు మిడ్ క్యాప్ లో బయింగ్ ఇంట్రెస్ట్ కనపడినంత వరకు ఇటువంటి స్టాక్స్, ఇటువంటి సెక్టార్లు కొన్ని వీక్ ఉన్న స్టాక్స్ మరింత వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ఏదైనా కూడా మిడ్ క్యాప్ కి ప్రస్తుతానికి దూరంగా మనం పదే పదే చెప్తున్నాం. ప్రస్తుతం అంతా కూడా ఏంటంటే ఎఫ్ఎండ్ఓలోనే ఎక్కువగా వాల్యూమ్ జరుగుతున్నాయి. సో అదే లాజిస్టిక్ స్పేస్ లో స్నోమెన్ లాజిస్టిక్ కూడా ఇవాళ 3% దాకా నష్టపోయింది, 43 రూపాయల స్థాయికి వచ్చింది 50 వీక్ లో. ఇవన్నీ ఇవాళ ఆశ్చర్యకరంగా ఒకే సెక్టర్ లో అన్ని స్టాక్స్ 50 వీక్ లో టచ్ అవుతున్నాయి. అండ్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ లో కొన్ని మైక్రో క్యాప్ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా 50 వీక్ లో టచ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. అనంతపురం నుంచి ఫస్ట్ కాలర్ మస్తాన్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఎన్బిసిసి అండ్ బిఎల్ అండ్ లాసా సూపర్ జెనెరిక్స్.
ప్రాబ్లీ ఐ థింక్ మీరు కొన్న మూడు స్టాక్స్ కూడా ఐ థింక్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని చూస్ చేసుకోనండి. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ చేసేది ఏమి ఉండదండి, యావరేజ్ కూడా డెఫినెట్లీ చేయదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతాయో ఆ స్టాక్స్ అన్ని కూడా ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఎన్బిసిసి మనం చూస్తే కనుక 86 ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఇంకా డౌన్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 79 ఉంది. సో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక బిట్వీన్ 58-60 అనే నా ఉద్దేశం. సో అప్పటిదాకా ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ద స్టాక్. అండ్ దీనిలో స్ట్రెంత్ రావాలి అంటే మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉందండి, 102 దాటితేనే స్ట్రెంత్ వస్తుంది మళ్ళా. సో ఇలాంటి టైంలో యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో ఉన్న స్టాక్ హోల్డ్ చేయమని చెప్తాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లో అలానే ఉంది. అండ్ బిఎల్ కూడా ఆల్మోస్ట్ 130 మీరు కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 105 ఉంది. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 193 నుంచి పడుతూ వస్తుంది. నా ఉద్దేశంలో 91 దగ్గరే దీనికి ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. 91 కూడా 2016 లో. సో 2 ఇయర్ లో వచ్చినప్పుడు జనరలీ సెకండ్ ప్రైస్ పాయింట్ గా మనం సజెస్ట్ చేస్తాం. బట్ ఈ రెండు స్టాక్స్ కూడా మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటేనే సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు యావరేజ్ చేయండి, అదర్వైజ్ ఉన్న స్టాక్ ఉంచమని నా సజెషన్. హైదరాబాద్ నుంచి రామా మరొక రామగారు. సార్ నా దగ్గర నాకు వెంకీ స్టాక్ కొనాలని ఉంది, ఇప్పుడు కరెక్ట్ ప్రైస్ అది బై చేయడానికి ఇంకా వెయిట్ చేయాలా? వెంకీస్ ఎంతకాలం హోల్డ్ చేయగలరండి సార్? ఎంతకాలం హోల్డ్ చేయగలరు వెంకీస్? నా ఇంకా ఎంటర్ చేయలేదు, ఇక్కడ ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను. ఇది రైట్ ప్రైస్ ఇంకా వెయిట్ చేయాలా? వెంకీస్ ఇండియా విషయానికి వస్తే అంటే లాస్ట్ బుల్ మార్కెట్ లో బాగా అంటే బాగా మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే 1400 లెవెల్స్ నుంచి 47 దాకా వెళ్ళింది, అక్కడ నుంచి కూడా ఇప్పుడు డౌన్ ట్రెండ్ నాన్ స్టాప్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడున్న మార్కెట్ లో ఏంటంటే మనకి మనం ఇప్పుడే అనుకుంటున్నాము, ప్రతిరోజు కూడా అనుకుంటున్నాము మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెద్ద అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అని. కాబట్టి మీరు ఇప్పుడే మీరు ఎంటర్ కావాల్సిన అవసరం అయితే లేదండి. నెక్స్ట్ డౌన్ ద లైన్ 1 ఇయర్ మనకి చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్ లో అంత పెద్ద అప్ ట్రెండ్ అయితే ఉంటుంది అయితే నేను అనుకోను. కాకపోతే ఏంటంటే ఈ స్టాక్ బాగా కరెక్ట్ అయింది, 47 నుంచి కూడా మనకి 25 దాకా వచ్చింది. ఫండమెంటల్ పరంగా కూడా డీసెంట్ గా ఉన్నాయండి, కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. అయితే మీరు బయింగ్ స్టార్ట్ చేయండి, కొంచెం స్టార్ట్ చేయండి. ఒకేసారి మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా 2-4 లెవెల్ ఒకటి, 2-2 లెవెల్ ఒకటి క్లీన్ గా వాచ్ చేయండి. ఈ రెండు లెవెల్స్ కట్ కాకుండా ఉంటే మీరు బయింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ 2200 కానీ షార్ట్లీ అంటే మనకి ఒక 1 మంత్ 1.5 మంత్ లో కట్ అయిందంటే ఈ స్టాక్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2-4 నుంచి 2-2 దగ్గర మీరు బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. అడగండి శ్రీధర్. హలో చెప్పండి, మీరు టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. ఏం చెప్పాలి అంటే ఇది మనకు మనీ ఏ విధంగా పెరుగుతుంది మళ్ళీ సెన్సెక్స్ ద్వారా డబుల్ పెరుగుతాయి సార్? 10,800 అని సెన్సెక్స్ చూపిస్తున్నారు. అవును, నిఫ్టీ వాల్యూ పెరుగుతుంది కదా, దీనివల్ల మనకి ఈ నిఫ్టీ పెరిగితే మనకు రేట్ వాల్యూ పెరుగుతుందా లేకుంటే సెన్సెక్స్ వాల్యూ పెరుగుతుందా? మీరు ఏమైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారా? లేదు సార్, నేను అవగాహన నుంచి ఫోన్ చేశాను. ఇప్పుడు ఈ 30 సెకండ్ల 1 నిమిషం అవగాహన ఇవ్వడం అనేది చాలా కష్టం అండి. మీరు ఏదైనా వర్క్షాప్స్ కి రండి, అలాంటి వర్క్షాప్స్ కి వస్తే అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, ఇవి ఎందుకు పెరుగుతాయి ఇవన్నీ అన్న విషయాలు మనం తెలుసుకోవచ్చు. మరొక కాల్ ఉన్నారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. ఈ మదర్ సన్స్ ని 315 లో తీసుకున్నాం సార్, 500. ఓకే, అమ్మంటారా రోటీ కాఫీ డే ఉంటుంది. ఓకే, కాఫీ డే ఏ ప్రైస్ లో సార్? ఏ ప్రైస్ లో తీసుకున్నారు కాఫీ డే? మదర్ సన్స్ మీ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ కనుక మీరు ఫాలో అవుతే కంటిన్యూస్లీ లాస్ట్ 3 మంత్స్ లో మనం 2-3 టైమ్స్ సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ దీనికి లాస్ట్ హోప్ అనేది 261 దగ్గర ఉంది, 281 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఈ 261 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి ఇది. లాస్ట్ టైం కూడా మనకి 301 నుంచి క్లోజ్ టు 350 దాకా పెరగటం చూసాం. సో మీరు 315 లో కొన్నా అంటున్నారు కాబట్టి ఉన్న పొజిషన్ ఇప్పుడైతే ఉంచండి. బట్ అగైన్ 306 దాటింది అంటే కనుక 340-350 అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే స్టాక్స్ లోవర్ లోస్ ఫామ్ అవుతుందో వాటిలో ఉంటాం, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ కాఫీ డే విషయానికి వస్తే 310 కొద్ది హై ప్రైస్ లోనే తీసుకున్నారు స్టాక్ మీరు. సో దీని రేంజ్ అనేది అరౌండ్ 240 నుంచి 340 మధ్యలో ట్రేడ్ అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ కాఫీ డే అనేది. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ బాగా మార్కెట్ పడి ఇంకా 260-240 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలి కాఫీ డేలో.
ఖమ్మం నుంచి కోటేశ్వరరావు మరొకరు. అడగండి కోటేశ్వర గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నేను అశోక్ లేలాండ్ లో 101 రూపీస్ చొప్పున కొనుగోలు చేశాను సార్. ఓకే. మధ్యలో 160 దాకా పోయి మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఉన్న రేట్ లో అమ్ముకోవాలా ఉంచుకోవాలా? ఓకే, అశోక్ లేలాండ్ లాస్ట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందా? అంటే ఎగ్జిట్ కావాలి అంటే మీరు కొంచెం ఇంకొక 10-12 రూపాయలు కరెక్షన్ కూడా ఉంటూ ఉండొచ్చు అండి. ఇందులో 120 దాకా రావడానికి కూడా ఆస్కారం ఉంది. మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి అండి. ఇది లాంగ్ టర్మ్ వ్యూతో, అంటే మీరు షార్ట్ టర్మ్ గోల్ కాకుండా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. కాదు మీరు షార్ట్ టర్మ్ కోసం అంటే తక్కువ టైంలో మీరు ఎగ్జిట్ కావాలి అంటే మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ క్లోజర్ గా 140 అట్లా వస్తే, 140 ఆ లెవెల్స్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఒక ర్యాలీస్ లో అంటే స్టాక్ పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ కమ్మంటారు షార్ట్ టర్మ్. ఇన్వెస్ట్మెంట్ కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. నాట్ లాస్ మినిమం 30% ప్రాఫిట్స్ లో మీరు ఈ పాటికి ఉన్నారు. ఎందుకంటే 100 ఉన్నారు, ఇప్పుడు 130 రూపాయల దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. అండ్ కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. బాలాజీ అడుగుతున్నారు, స్నైడర్ 101 లో అండ్ అశోక్ లేలాండ్ 143 లో తీసుకున్నారు, ఒక 2-3 ఇయర్స్ ఇంకా ఉంచుకోవచ్చా స్నైడర్ అండ్ అశోక్ లేలాండ్? అశోక్ లేలాండ్ మేబీ ఎస్ అండి, 2-3 ఇయర్స్ అంటే ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు సెకండ్ థర్డ్ ప్రైస్ పాయింట్స్ లో కూడా మీరు డెఫినెట్లీ యావరేజ్ చేయాలి. నా ఉద్దేశంలో 116 ఇస్ వెరీ కీ సపోర్ట్. దానికి 130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 1450 రూపీస్ పర్తే కనుక డెఫినెట్లీ సెకండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో మీరు యావరేజ్ చేయండి. 3 ఇయర్స్ ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు ఓన్ అశోక్ లేలాండ్. అండ్ ఇవాళ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా వచ్చింది లండన్ నుంచి, దే ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ 2 వీలర్స్ సారీ 4 వీలర్ సంబంధించి, కమర్షియల్ వెహికల్ సంబంధించి చాలా స్ట్రాంగ్ వ్యూతో ఉన్నారు. డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తా ఉన్న చాలా కాన్ఫిడెన్స్ వాళ్ళకి కనిపిస్తుంది రాబోయే నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ లో. అండ్ స్నైడర్ స్ట్రైడర్ అయితే మాత్రం ఇది వద్దండి, ఇది ఇంకా వీక్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఫండమెంటల్ పరంగా కూడా మనకి ఇది ఇంకా లాస్ట్ లోనే ఉన్న కంపెనీ అండి, కాబట్టి టర్న్ అరౌండ్ స్టోరీ అయితే మాత్రం మళ్ళీ స్టాక్ లో ఒక అప్ మూవ్ వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. కుమార్ మరొక కాల్ ఉన్నారు. హలో రాజు గారు నమస్తే అండి, చెప్పండి. సన్ఫార్మా ఫ్యూచర్స్ లో ఏ ప్రైస్ లో బై చేశారు ఎగ్జాక్ట్ గా? 573 లో ఆప్షన్స్ లో బై చేశారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 10 డేస్ లో ఈ స్టాక్ 480 నుంచి 580 వెళ్ళినా కొన్నారు. సో ఇలాంటి టైంలో రిస్క్ రివార్డ్ మీరు చూసుకోవాల్సింది ఉండండి. సో దో 592 దాకా వెళ్ళినా కూడా మీరు కొన్నది ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ పాయింట్ లో మీరు ఆప్షన్స్ తీసుకున్నారు. అండ్ ఆప్షన్స్ ఇట్ విల్ జస్ట్ మెల్ట్ డౌన్ యాక్చువల్లీ టైం దగ్గరకు వచ్చేసరికి. ఎల్లుండే మీకు లాస్ట్ డే కాబట్టి ఒకవేళ ఈ మంత్ తీసుకుని ఉంటే నా సజెషన్ ఇప్పటికైనా కూడా మీరు 50% ఎగ్జిట్ అయిపోండి, మేబీ 3 లాట్స్ అమ్మేయండి. ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ లాస్ట్ డే కనుక ఈ స్టాక్ పెరిగితే యూ విల్ గెయిన్ ఇన్ దట్ 2 ఆప్షన్స్. సో 3 లాట్స్ మీరు ఎగ్జిట్ అయిపోమని చెప్తాను ఇమీడియట్లీ. అండ్ బ్యాలెన్స్ 2 లాట్స్ ఐ థింక్ ఎక్స్పైరింగ్ మీరు వదిలేయచ్చు. సుభాన్ అడుగుతారు, పెట్రోన్ ఇంజనీరింగ్ 35 రూపీస్ 30 పైస్ లో తీసుకున్నారట, ఈ స్టాక్ రెగ్యులర్ గా లోయర్ సర్క్యూట్ పడుతుంది, ఇంకేమైనా బై చేయొచ్చా? సో ఫాలోయింగ్ షోడ్ అండి, పైనుంచి పడే కత్తిని మీరు అందుకుంటా అంటున్నారు. నా ఉద్దేశంలో ఐ డోంట్ థింక్ ఇష్యూడ్ అండి, యూ షుడెంట్ బై ద స్టాక్. సో 120 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 35 రూపీస్ దాకా కరెక్ట్ అయిన స్టాక్ ఇది. అండ్ దీని 2013 లో చూస్తే కనుక 33 రూపీస్. సో 5 ఇయర్స్ లోకి వచ్చిన స్టాక్ ని మీరు కొంటా అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అ వైజ్ డిసిషన్. సో పెట్రోన్ ఇంజనీరింగ్ డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే ఎనీ పుల్ బ్యాక్ స్వల్ప నష్టాలున్నా మేబీ 40-45 ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. మాధవి అడుగుతున్నారు, చెన్నై నుంచి హెస్టర్ బయ్య లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? బాగా పెరిగిన స్టాక్ ఇది, బట్ సమ్హౌ కొద్దిగా కన్సల్టేషన్ ఫేజ్ లో కొనసాగుతుంది. బాగా కరెక్ట్ అయిందండి రీసెంట్ గా ఇది. హెస్టర్ బయో గాని చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకోవచ్చు అండి. అది ఫండమెంటల్ పరంగా మరి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మార్జిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి, వీళ్ళు యానిమల్ వ్యాక్సినేషన్ లో ఉన్నారండి వీళ్ళు, కాబట్టి వీళ్ళకి అంటే ఇటువంటి కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే బిజినెస్ పరంగా వాల్యూమ్స్ పరంగా పెద్దగా అంటే లేవు, బట్ మార్జిన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు బై చేయొచ్చు. అయితే ఇప్పుడే కాదండి, ఎందుకంటే ఇది కంటిన్యూగా డౌన్ 1900 నుంచి ఒక రికవరీ లేకుండా కంటిన్యూగా డౌన్ ట్రెండ్ లో ఉంది. 1200 ఆ లెవెల్ లో చూడండి, ఆ లెవెల్ ఆగితే కొనండి. ఒకవేళ అది కూడా కట్ అయితే మరింత వీగుడు కావచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ కి 2-3 బయింగ్ పాయింట్ లో మీరు స్టార్ట్ చేయొచ్చు బయింగ్. గోదావరి నుంచి రాజలక్ష్మి అడుగుతున్నారు, దీప్ ఇండస్ట్రీ 67% లాస్ లో ఉన్నారట, ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా?
అండి, స్టాక్స్ ఇలాంటి స్టాక్స్ పడతానికి రీజన్స్ ఏ మనకి వి డోంట్ నో. సో అలాంటప్పుడు యావరేజ్ మాత్రం డెఫినెట్ చేయకూడదు. 343 నుంచి క్లోజ్ టు 85 రూపీస్ పడిన స్టాక్ ఇది. సో యావరేజ్ చేసినా కూడా ఐ థింక్ వేర్ యూ కీప్ ద స్టాప్ లాస్. సో వితౌట్ దట్ ఐ థింక్ యూ కాంట్ టేక్ ఎ ట్రేడ్. సో 340 నుంచి ఆల్మోస్ట్ 150 దగ్గర చాలా మంది యావరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు సగం అయిందని. సో 80 రూపీస్ అయినా యావరేజ్ చేయాలా? ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ అండి. దీనిలో స్ట్రెంగ్త్ మనకి రావాలంటే 110 దాటాలి. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 20 రూపీస్ పెరిగినాకే మళ్ళీ వస్తుంది. సో లెట్ ద మార్కెట్ సెటిల్ అండి. సో ఇలాంటి స్టాక్స్ వి షుడ్ంట్ యావరేజ్. అండ్ దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే 45 రూపీస్ నుంచి 340 విదిన్ 3 ఇయర్స్ పెరిగిన స్టాక్, అండ్ వితిన్ 1 ఇయర్ ఆల్మోస్ట్ నియర్ టు ద బాటమ్ వస్తుంది. సో ఇలాంటి స్టాక్స్ ని టచ్ చేయకూడదు అని నా ఉద్దేశం. శంకర్ రావు అడుగుతున్నారు, 2 ఇయర్స్ కోసం టాటా మోటార్స్ డివిఆర్ బై చేద్దాం అనుకుంటున్నారట, చేసుకోవచ్చా? లాస్ట్ 3 ఇయర్స్ లో ఇది రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలే కనిపించలేదండి చార్ట్స్ పరంగా. ఇన్ఫాక్ట్ అది ఇన్వెస్టర్స్ వెల్త్ డిస్ట్రాయ్ చేసిందని చెప్పొచ్చు. 2-3 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే టాటా మోటార్ డివిఆర్ ఉన్నారో ఆల్మోస్ట్ 30-35% డౌన్ ఉన్న పోర్ట్ఫోలియో అది. సో టాటాస్ ఇస్ ఎ గుడ్ నేమ్, బట్ కొనొద్దు అని ఎవరు చెప్పరు జనరలీ. బట్ ఈ స్టేజ్ లో ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ కాబట్టి ఈ షుడ్ అవార్డ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ టాటా మోటార్ డివిఆర్ 200 క్రాస్ అయినా దానిలో స్ట్రెంత్ వస్తుంది, అప్పుడు ఆలోచించవచ్చు. అదర్వైజ్ మీరు ఆటో స్పేస్ లో ఉండాలంటే ఈ స్టేజ్ లో అశోక్ లేలాండ్ ఇస్ ఎ బెటర్ ఐడియా. ఫైన్, ప్రస్తుతానికి మనకు సమయం మించుతుంది, కార్యక్రమాన్ని ఇక్కడతో వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్ లో టీవీ 5 మనీ కలుద్దాం. స్టే విత్ us.